తెచ్చుకున్నా అన్ని పాడు పడిపోయి ఉన్నాయి కానీ ఒకటి కూడా న్యూ మోడల్ కనిపించట్లేదు ఏం చేసుకోలే ఏ మందిట్లో క్రిస్మస్ పండుగ ఒకటి వచ్చేస్తుంది అన్ని పాడు పడిపోయి ఉన్నాయి ఏ నగలు వేసుకోవాలో ఏ బట్టలు కట్టుకోవాలో मन नगले बटल तिगा मन मन आरोग्य मरी आरोग्य సోఫా సెట్లు ఇవన్నీ కొనారంటే ముందు ఆరోగ్యం ఉన్నారు కదక్క నువ్వు ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా మంచి ఆరోగ్యం కావాలి కదా ఓపిక కావాలి కదా దానికి మంచి మంచి వంటలు చేసుకోవాలి షాపులన్నీ తిరగడానికి టైం అంతా సరిపోతుంది ఎప్పుడు వంటలు చేసుకోవాలో ఎప్పుడు సీరియల్ చూడాలో షాపులు తిరగడానికైనా ఓపిక కావాలి కదా దానికే మంచిగా వంటలు నేర్చుకోవాలి మన ఆది అపొస్తల మినిస్ట్రీస్ లో సెమీ క్రిస్మస్ ఉంది మీ అందరి ప్రిపరేషన్స్ ఎంత వరకు వచ్చాయో చూద్దామని వచ్చాను నాకు వంటలు వండుకోవడానికే టైం అంతా సరిపోతుంది ఏమవుతుందో ఏమో సీరియల్ నగలు చదువుకోవడానికి 2 అవర్స్ పడుతుంది నేను ఇల్లు శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది రండి సిస్టర్ వచ్చి కూర్చోండి టిఫిన్ ఏమైనా చేస్తారా ఎందుకు అని కూర్చోబెడుతున్నారు మన పనులు మనం చేసుకుంటాం ఎందుకు అని పంపించండి లేదు లేదు కూర్చునే టైం లేదు మళ్ళీ 7 గంటలకి సెమీ క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కదా నేను సిద్ధపడాలి మిమ్మల్ని కూడా సిద్ధపరుద్దామని వచ్చాను కానీ అయ్యో ప్రియ సహోదరిలారా క్రిస్మస్ అంటే ఇది కాదు ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి మన పాత రోత జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కొని క్రీస్తు కోసం ప్రకాశించాలి ఎప్పుడు ఇంట్లో స్టార్ పెట్టుకుందామా ఎప్పుడు క్రిస్మస్ ట్రీని పెట్టుకుందామా అని లోక ఆచారాలతో క్రిస్మస్ చేయవద్దు యేసుక్రీస్తు కోసం మనమే ఒక స్టార్ కావాలి ఓకే అక్క ఇప్పటి వరకు నేను ఇల్లు శుభ్రం చేసుకోవడమే క్రిస్మస్ అనుకున్నాను ఇప్పటి వరకు
తెలుసుకోలేకపోయాను, ఇక నుండి నేను దేవుని మందిరానికి నమ్మకంగా వస్తాను. 10,000 పట్టు చీర కట్టుకుంటేనే, 10 రకాల బంగారం పెట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు ప్రియ సహోదరి. మనకు ముందు రక్షణ వస్త్రం ఉందా? దేవుని నమ్ముకుంటే మనకు రక్షణ వస్త్రం ఇస్తాడు. అలాగే మనల్ని బంగారు వీధుల్లో నడిపిస్తాడు, బంగారు కిరీటాలు పెడతాడు. లోకంలో ఉన్న వాటిని మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కానీ ముందు మనం దేవునిలో ఉండాలి. దేవుని కోసం మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. చాలా చాలా వందనాలు అక్క. నేను ఇంతవరకు చీరలు నగలు ఉంటేనే సంతోషం అనుకున్నాను. అదే దేవుడు రక్షణ వస్త్రం ఇస్తాడని, బంగారు వీధిలో నడిపిస్తాడని తెలుసుకోలేకపోయాను. ఇకనైనా మారి దేవ సన్నిధికి వస్తానని చెప్తున్నాను. టీవీలో సీరియల్స్, ఎంటర్టైన్మెంట్స్, ప్రోగ్రామ్స్ అన్ని చూస్తేనే సంతోషం ఆనందం వస్తుంది అనుకున్నాను. ఆనందమే దేవుడు ఇస్తాడని తెలుసుకోలేకపోయాను. ఇక నుంచి అయినా మందిరానికి వస్తానని చెప్తున్నాను. మనకి వంటలు అవన్నీ ముఖ్యం కాదు, మనం దేవుణ్ణి ఉంటే దేవుడే ఇస్తాడు మనకు ఆరోగ్యం. చేసుకోవాలి, కానీ ముందు మనం దేవునికి ఎక్కువ ప్లేస్ ఇవ్వాలి. వంటలు చేసుకుంటా దేవుణ్ణి మర్చిపోకూడదు. క్రిస్మస్ అంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి నలుగురికి తెలియజేయాలి. మనం ఇంటి వంటలు చేసుకుంటా మన ఆరోగ్యం మనం చూసుకుంటే ఎలా? అయ్యో ప్రియ సహోదరి, ఈ రోజు నేను వంటలు వండుకొని ఆరోగ్యంగా ఉండటమే నిజమైన క్రిస్మస్ అనుకున్నాను. ఈరోజు అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని తెలుసుకోలేకపోయాము. ఇక నుంచైనా మేము నమ్మకంగా చర్చికి వస్తాము, దేవుళ్ళు నడుస్తాము. చాలా చాలా సంతోషం ప్రియ సహోదరిలారా. ఇలాగే మా సహోదరిలాగా మీలో ఎవరైనా ఇలానే ఉంటే ఈ క్షణమే మీ హృదయాన్ని పరిశీలించుకోండి.